Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ లేఖ వ్యవహారం తుఫాను ముందు ప్రశాంతతేనా? ఏపీ సీఎం జగన్ ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో పాటు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపైన ఆరోపణలు చేస్తూ అందుకు ఆధారాలు జత చేస్తూ ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కల్లం మీడియాకు తెలిపారు. ఆ లేఖ ప్రతులను ఆధారాల ప్రతులను కూడా మీడియాకు విడుదల చేశారు. ఈ సంఘటనపై తెలుగు మీడియా కాస్త శీతకన్ను వేసినా జాతీయ మీడియా బాగానే ఫోకస్ చేసింది. అయితే జగన్ సీజేఐకి లెటర్ రాసి వారం రోజులు దాటిపోతోంది. ఇది ఒక విధంగా దేశ చరిత్రలోనే అరుదైన సంఘటన, అత్యంత సంచలనమైన సంఘటన. కానీ ఇప్పటి వరకు దీనిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న వర్గాల నుంచి కానీ, ఫిర్యాదు అందుకున్న వర్గాల నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి కానీ చెప్పుకోదగిన స్పందన కనిపించడం లేదు. ఈ అంశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తులు ఇప్పటి వరకు స్పందించలేదు. ఇది సహజమే. వారు రాజకీయ నాయకుల్లో జనంలోకి వచ్చి మాట్లాడడం చాలా అరుదు కాబట్టి దీన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఏపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఏపీ ప్రతిపక్ష నేత న్యాయమూర్తులతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణ జగన్ ఫిర్యాదులో ఉంది. తనపై ఇంతటి తీవ్ర ఆరోపణలు వచ్చినా ఇంతవరకు ఈ అంశంపై చంద్రబాబు స్పందించలే లేదు. ఆ పార్టీ నేతల నుంచి కూడా పెద్దగా స్పందన లేదు. అలాగే ఫిర్యాదు అందుకున్న సీజేఐ నుంచి కానీ ఏపీ సర్కార్కు ఏమైనా సమాధానం వచ్చినట్లు ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. అలాగే దేశ చరిత్రలోనే అరుదైన ఈ సంఘటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా ఎవరూ స్పందించలేదు. లేఖ రాసిన సీఎం జగన్ కూడా ఆ తర్వాత ఈ అంశంపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు, ఎక్కడా ప్రస్తావించలేదు. మరి ఇంతకీ ఏం జరుగుతున్నట్లు, ఏం జరగబోతున్నట్లు? ఇదంతా తుఫాను ముందు ప్రశాంతతేనా? ముందు ఏం జరగబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి ఏం జరుగుతుందో.